వాటి నిలిమా ముంబై నటి కాదాంబరి కేసుకు సంబంధించి కావచ్చు, ఆమెకు సంబంధించి రోజు ఒక కొత్త విషయం బయటకు వస్తున్న పరిస్థితులు. సో ఆమెకు ఉన్నటువంటి ఐఫోన్ను కూడా హ్యాక్ చేశారు అనే మాటలైతే ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా తన పాస్వర్డ్ కూడా చెప్పాలన్నప్పుడు ఇబ్బందులకు గురి చేయడం, ఆ తర్వాత చెప్పకపోవడంతో ఆ ఫోన్లను తీసుకెళ్లిపోవడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం కూడా అప్పటి గత వైసీపీ ప్రభుత్వం అండదండలతో ఏ విధంగానైతే పోలీసులు వ్యవహరించారో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితులు. ముంబై నటి కాదాంబరి జైత్వాని కేసులు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు, అవే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయి. కాదాంబరి జైత్వాని, ఆమె తల్లిదండ్రులు ఆశా జైత్వాని, నరేంద్ర కుమార్ జైత్వాని వాంగ్మూలాలతో తయారైన నివేదికలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది కాదాంబరి ఐఫోన్లను హ్యాక్ చేయడం. ముంబైలో ఫిబ్రవరి 3వ తేదీన జైత్వాని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 5 ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పాస్వర్డులు చెప్పాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయినా కాదంబరి పాస్వర్డులు చెప్పలేదు. ముంబైలో న్యాయమూర్తి ఇంట్లో ఆమెను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కాదంబరి కుటుంబ సభ్యులను జైలుకు పంపారు. ఒక కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, నగదును కోర్టుకు అప్పగించాలి. ఈ కేసులో పోలీసులు, అధికారులు ఆ పని చేయలేదు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, జైత్వాని విషయంలో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న విషయం తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజమా, ముంబై నటి జైత్వాని కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారనేది స్పష్టమవుతుంది. అవే ఇప్పటికి వారికి మెడకు తిట్టుకుంటున్నాయని కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా జైత్వాని అలాగే ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా విచారణ పేరుతో మొత్తం కూడా ఏ విధంగా వేధించారనే దాని మీద ఒక్కొక్కటిగా వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే నివేదిక ఇచ్చారో అందులో చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు ఒకటిగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానమైన ప్రధానంగా చూస్తే కనుక ఐఫోన్ని హ్యాక్ చేయడం, ముంబైలో ఫిబ్రవరి 3వ తేదీన జైత్వాని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. వాటికి సంబంధించిన పాస్వర్డ్లు చెప్పాలని ఆమె పైన చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా కాదంబరి ఆ పాస్పోర్ట్ చెప్పకపోవడంతో ముంబైలో న్యాయమూర్తి ఇంట్లో ఆమెను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద విజయవాడకు తీసుకురావడం కూడా జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత కాదంబరి కుటుంబ సభ్యులను జైలుకు పంపారు. ఒక కేసులో నిందితులు అరెస్ట్ చేశాక వారి నుంచి ఎవరైనా ఫోన్లు కనుక స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా కోర్టుకు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కేసులో పోలీసులు అధికారులు ఆ ఫోన్లు ఇవి కూడా అప్పచెప్పకుండా మొత్తం కూడా వారి దగ్గర పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఫోన్లు అన్ని కూడా చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పి మొత్తం కూడా ముంబై కేసులో జిందాలకు విముక్తి కలుగుతుందని, విద్యాసాగర్ ని ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసులు ఆమెను ఇరుక్కుపోతుందని పోలీసులు ప్రధానంగా భావించారు. అయితే కాదంబరి పాస్వర్డ్ చెప్పకపోవడంతో ఆమె 5 ఫోన్లను కోర్టులో సమర్పించాల. అయితే వాటి అన్నిటి కూడా అంటే ఏదైతే ఐఫోన్లు ఉన్నాయో వాటన్నిటి కూడా హ్యాక్ చేసి మొత్తం కూడా దాంట్లోని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లు అన్నిటి కూడా అంటే దుబాయ్ చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణుని పిలిపించి వాటిని హ్యాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అది హౌస్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఐఫోన్ హ్యాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అది ఎలా హ్యాక్ చేశారు ఏంటి అనేది కూడా పూర్తిలో ఇంకా దర్యాప్తు చేస్తే తెలిసిద్దని చెప్తున్నారు. ఎందుకంటే అది యాపిల్ యాజమాన్యం దగ్గర నుంచి అయితే అది ఎవరు ఓపెన్ చేశారు ఏంటి అనేది తెలిసింది. ఆ దిశగా కూడా మొత్తం కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఆ యాపిల్ యాజమాన్యానికి ఎవరైతే ఆ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు లెటర్ రాయాలి. ఆ లెటర్ రాసిన తర్వాత దాని మీద ఇంకా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ ఎలా అయ్యారు ఏంటి అనే దాని మీద క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రధానంగా చూస్తే కనుక ఇది దుబాయ్కి చెందిన ఒక ఎవరైతే హ్యాకర్ ఉన్నారో ఆయన ద్వారా లాగిన్ అయినట్టు కూడా మనకి తెలుస్తుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.